इपड़ेमंटर एट पंस्ट्रो इंत पटे इंत पट इंत लेदे मूर्ना संवसाल इंत पटे पड़दनि प्रजल रईता अवमानपरचे विधा माटडुतारु अभी तगदन चुप्तना यस स्वतंत्र तरह एपू लेने विधा गत नाग संवस पटल पड़नाई एट पड़नाई మా నాయకుడు కేసీఆర్ గారు కాలేశ్వరం కట్టడం వల్ల మా నాయకుడు చెరువులన్నీ కూడా బాగు చేయటం వల్ల మా నాయకుడు కుంటలన్నీ కూడా బాగు చేయటం వల్ల మా నాయకుడు చెక్ డ్యాములు నిర్మించటం వల్ల మా నాయకుడు కేసీఆర్ గారు ఫ్రీ కరెంట్ ఇవ్వటం వల్ల మా నాయకుడు ఎవరు దేశంలో ఎవరు చేయని విధంగా రైతు బంధు ఇవ్వటం వల్ల ఒకటి రెండు కాదు రైతుని కాపాడుకోవడానికి మా నాయకుడు అన్ని విధాలు కూడా ప్రొటెక్ట్ చేశాడు అందుకనే పంటలు పండుతున్నాయి ఇంతకు ముందు ఎండాకాలం వచ్చిందంటే కనీస తాగటానికి నీళ్ళేటటువంటి తెలంగాణలో ఇవాల తాగు నీరు సాగు నీరు కావాల్సినంత నీరు ఇచ్చి కావాల్సినంత కరెంట్ ఇస్తే మా రైతులందరూ కష్టపడి పంటలు పండిస్తే అసలు ఈ పంటలు ఎట్టొచ్చినని మాట్లాడుతారండి పంటలు ఎట్టొచ్చినని చెప్పి మాట్లాడుతంటే ఒక రైతు బిడ్డగా చాలా బాధపడ్డాను మీ సాక్షిగా రైతులకు అందరికీ కూడా చేతులు జోడించి నేను చెప్తానా ఈ ప్రభుత్వం మంది ప్రభుత్వం ఈ సెంట్రల్ గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేయదు వీళ్ళ నమ్మి గనుక మనం గనుక రెండో పంట చేసుకుంటే మనం చాలా ఇబ్బందుల పాలవుతాం అందుకని చేతులు జోడించి ఒక రైతు బిడ్డగా మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే చెప్పాడో ఆ మాటకి మీరు కట్టుబడి ఉండండి వీళ్ళ మోసపూరిత మాటలు కళ్ళాలకు వచ్చి ఒక మాట పార్లమెంట్ లో ఒక మాట బయట ఒక మాట మాట్లాడటం నమ్మొద్దని చెప్పి వారు కూడా కోరుకుంటూ రాబోయే టైంలో తప్పకుండా కూడా మీ అందరూ కూడా అన్ని విధాలు కూడా అండగుంటాం అదే విధంగా ఒకటే చెప్తున్నా ఇక్కడ రెండు పార్టీలు ఉన్నాయి రెండు పార్టీల ఎంపీలు కూడా ఇక్కడ ఉన్నారు ఒక పార్టీ మీరు అధికారంలో ఉన్నారు మీ మీద బాధ్యత ఉంది అవతల వాళ్ళ మీద బాధ్యత ఉంది ఇవాల మేము వాకౌట్ రైతుల గురించి చేస్తున్నాం ఏ రైతులైతే ఏ ప్రజలైతే తెలంగాణ ప్రజలు మమ్మల్ని గెలిపించి పార్లమెంట్ కి పంపించిన్రో అసంటి రైతులకు పార్లమెంట్ సాక్షిగా న్యాయం జరగట్లేదు కాబట్టి వాళ్ళ గురించి వాకౌట్ చేస్తున్నాం కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు బాధ అనిపిస్తారు ఎవడో బిల్లులు అరే బిల్లులు గిల్లులు కాదు మీరు పార్లమెంట్ పెట్టుకొని కేవలం బిల్లులు పాస్ చేసుకోవడానికి మీరు పార్లమెంట్ పెట్టిండ్రు మీకు మెజారిటీ ఉందని అడ్డగోలుగా మీరు మీ కావాల్సినట్టుగా మీరు బిల్లులు పాస్ చేసుకున్నారు మా సమస్యల మీద మీరు 9 రోజులైనప్పటికీ కూడా మా సమస్యల మీద స్పందించలేదని అందుకు వాకౌట్ చేస్తున్నాం పార్లమెంట్ సాక్షికి వాకౌట్ చేసినాం ప్రజల దగ్గరికి ఈ విషయాలు తీసుకెళ్తాం అందుకనే చివరగా కోరుకునేది ఏంటంటే మీరు ఇచ్చినటువంటి ఏదైతే రిప్లైస్ ఇచ్చిండ్రో ఇవాల ఒక దానికి ఒక క్వశ్చన్ కు ఒక రిప్లై ఇచ్చిండు అగ్రికల్చర్ మినిస్టర్ ఒక రిప్లై ఇస్తాడు రబీ పంట గురించి ఏంటనంటే మేము ఆపలేదని చెప్పి మాట్లాడతాడు అరే రబీ పంట అంటేనే దాంట్లో వచ్చేటువంటి వడ్లను కూడా నూకలు అవుతే ఖచ్చితంగా కూడా బాయిల్డ్ రైస్ కి పోవాలా ఇద్దరు మంత్రులు రిటర్న్ గా రెండు రెండు క్వశ్చన్స్ కి డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చిండ్రు ఇది వీళ్ళు చేసేట తమాషా అరే ఇదేం కర్మ ప్రభుత్వం మీది వ్యవసాయ మంత్రి ఒక క్వశ్చన్ కు ఒక రిప్లై ఇచ్చిండు కామర్స్ మినిస్టర్ ఒక క్వశ్చన్ కు అదే అంశం మీద ఇద్దరు మంత్రులు రిటర్న్ గా పార్లమెంట్ సాక్షికి ఇచ్చిండ్రే ఈ పార్లమెంట్ సెషన్ పెట్టింది మీ బిల్ ఈ బిల్లును మీరు పాస్ చేసుకోవడానికి మీ పని చేసుకోవడానికి తప్పితే మా రైతాంగం గురించి కాదు కాబట్టి అందుకనే ఇప్పుడు కేసీఆర్ గారు పెద్దలు చెప్పినట్టుగా రెండు సభల్ని కూడా మేము వాకౌట్ చేసినాం